స్వామివారు. అందులోని పౌర్ణమి కావడంతో భక్తులు స్వామి అమ్మవారి దర్శనం మరియు రాహుకేతులు పూజలు అభిషేకాలకై పోటెత్తిన రావడంతో ఆలయ ప్రగణం మొత్తం శివనామ స్మరణలతో మారుమోగుతుంది. ఎటు చూసినా భక్త సందోహంలో ఆలయం కిటకిటలాడుతుంది. ఓంకార నామములు వినిపిస్తున్నాయి. Thank you.
జిల్లా శ్రీకాళహస్తి. ఈ పర్యాయం పంచాయతీ పురపాలక సంఘం ఎలక్షన్లు ఎలక్షన్ కమిషనర్ అధికారులు నిర్వహిస్తున్నారా లేక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్నారా అంటూ ఎలక్షన్ కమిషన్ కి సూటిగా ప్రశ్నించిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్, శ్రీకాళహస్తి పట్టణంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో కోల ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ఎందుకంటే ఈజీగా పంపిణీ చేసుకునే దానికోసం. అదే మనము మనకి భారతీయ జనతా పార్టీకి గాని జనసేనకు గాని ఈ దేశంలో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ 18 రాష్ట్రాలు అధికారంలో ఉంటే ఒక్క దగ్గర కూడా మద్యం పంపిణీలు కావచ్చు, డబ్బు పంపిణీ కావచ్చు ఎలాంటి లేదు. అదేవిధంగా 2019లో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ ఎక్కడ కూడా సరే ఒక్క రూపాయి కూడా పంచిన పాపం లేదు. ఎవరు పంచారు ఈ రాష్ట్రంలో? వైసీపీ ప్రభుత్వం పంచుకుని వైసీపీ నాయకులు పంచారు, వైసీపీ కార్యకర్తలు మద్యం డబ్బు పంపిణీ చేశారు, కోట్లాది రూపాయలు పంపిణీ చేసి మీరు గెలుచుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు లోకల్ బాడీలో కూడా చేయాలని చూస్తున్నారు మీరు, ఎందుకంటే వార్డు వాలంటీర్లు అడ్డం పెట్టుకుని. ఇవన్నీ కూడా మేము ఒకటే కోరుతున్నాం, నిష్పక్షపాతంగా చెప్పాలి, పోలీసులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగానికి మేము హెచ్చరిస్తున్నాం, మీ పద్దలు వైసీపీ కార్యకర్తల్లాగా మీరు పనిచేయకండి. మీరు నీతి నిజాయితీగా మీ యొక్క ఉద్యోగం పోలీస్ డిపార్ట్మెంట్ గా పనిచేయండి. ఆ తరువాతనే మీకు లేకుండా ఖచ్చితంగా మీరు ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని చెప్పి పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము హెచ్చరిస్తూ, మరి ఈ రోజు ఈ కాళహస్తి నియోజకవర్గం కదా, రాష్ట్రం మొత్తం కూడా జన సైనికులు బీజేపీ నాయకులు కలిసి మరి ఇద్దరు కూడా ఇరు పార్టీలు కూడా ఒక్క ఇప్పుడు వస్తున్న లోకల్ బాడీ ఎన్నికలే కాదు ఏ కార్యక్రమమైనా కూడా నిన్న రాష్ట్ర పార్టీలు రెండు కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రానున్న రోజులు ఏ కార్యక్రమమైనా ఈ యొక్క ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఈ రోజు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జన సైనికులు కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా చిత్తశుద్దితో పనిచేయాలి. ఈ ప్రభుత్వాన్ని మనం ఎక్కడికక్కడ ఎదుర్కొనేటటువంటి పరిస్థితి మనం తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ ఈ యొక్క సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు. నారాయణపురంలో గ్రామంలో బగ్గుమన్న రాజకీయ కక్షలు ఇంతియాజ్ బాబు షాకీర్ అనే వ్యక్తులు గత 30 సంవత్సరాలుగా నడుస్తున్న దారిని అడ్డికంచె వేసి దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న శివయ్య, గత ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి పార్టీ అనుకూలంగా ప్రసారం నిర్వహించాననే నేపంతో ఇంట్లో నుండి బయటకు దారి లేకుండా ఇంటి ముందర రాత్రికి రాత్రే కంచి నిర్మించారని, ఇంటి నుండి చంటి పిల్లలు పెద్దవాళ్లు బయటికి రాకుండా పరిస్థితి ఉందని తెలిపారు, కనీసం పిల్లలకు పాలు తీసుకురావడానికి కూడా నానా ఇబ్బందులు పడుతున్నామని రాజకీయ నాయకులు పోలీసుల అధికారులు గ్రామ పెద్దలు తమకు న్యాయం చేయాలని వారు కోరుకుంటున్నారు. దోవలేకపోతే 13 సంవత్సరాలుగా ఉన్నారంట, ఇది పక్క ఇల్లే కదా, తెలుస్తున్న విషయాలు ఎలా చదువుకోవాలని నేను మాట్లాడుతున్నాను. నచ్చలేదని ఒకసారి నచ్చింది ఇట్లా పెన్నింగ్లు పెట్టి పెన్నింగ్లు లాస్ట్ కు ఓదించుకొని ఇద్దరు మధ్యలో వేసేస్తున్నారు. తప్ప మనం దావలేదు దావలేదు, నేను దావ ఏర్పించుకున్న నాకు ఇడు పోయి సర్వే కట్టుకొని రాళ్ళు ఏర్పించినాడు. నువ్వు లేని వాళ్ళకి ఏర్పించినావు కదా దావ ఏర్పించినావు, నేను దావ అనే కథలో వచ్చింది. నారాయణపురం పంచాయతీ గత వెనక నుండి ఇల్లు నాదే, గత 30 ఏళ్ళుగా మేము ఇక్కడే కాపురం ఉంటున్నాము. ఇది 20 ఏళ్ళుగా ఇప్పుడు మనం ఇటు పోతా వస్తాం లేదు, దారిలో వచ్చి కంచి నాటి ఇబ్బంది పెట్టి మేము మొన్న ఎలక్షను వైసీపీకి సపోర్ట్ చేసామని అది కుట్రపూర్తిగా నైట్ దీన్ని పంచింగ్ లాగించి
ఇబ్బంది పెట్టారు. లోపలొచ్చి పాప పిల్లకాయలు స్కూల్కి పోయే ఎగ్జామ్, ఇప్పుడు రీసెంట్గా ఎగ్జామ్ జరుగుతూ ఉంది, ఇంటర్వ్యూ పోవాల్సింది. దీనికి కూడా అబ్జెక్షన్ చేసి లోపల అందరూ లోపలే ఉండిపోయినారు. దీనికి తగిన న్యాయం చేయాలని లోపల పెట్టి మొత్తం బంధించేసినారు సార్. గృహలో అందరూ ఉన్నారు సార్, చిన్న బిడ్డలతో కూడా లోపలే ఉన్నారు సార్. ఆవులు పశువులు గీసులు అన్ని లోపలే ఉన్నాయి, బయట వచ్చే మార్గం లేకుండా ఇబ్బంది పెడుతున్నారు సార్. అబ్జెక్షన్ చేస్తే 20 సంవత్సరాలు వెళ్ళినప్పుడు మనం దీనికి 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చున్నాం సార్. దీనికి కంచేసి ఉండే దానికి తీసుకొని కూడా మళ్ళీ ఈరోజు దౌర్జన్యంగా వచ్చి ఇంటేజ్ అనే వ్యక్తి వాళ్ళ కుటుంబరాలు దౌర్జన్యంగా వచ్చి కంచి నాటినారు సార్. ఈ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరం మండలం అంగర గ్రామంలో వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం దేవంగిలి సామాజిక భవనంలో మండల కన్వీనర్ శీలం గోవిందరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ వ్యక్తి గుణగణాల పైనే స్థానిక సంస్థల ఎన్నికలు గెలుపు అవకాశాలు ఉంటాయని, అటువంటి వారికి వైసీపీ అభ్యర్థిగా ఎంపిక చేయాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎన్ని నిధులు మంజూరు చేసిన స్థానిక ప్రజాప్రతినిధులకే ఆ నిధులు పై పెత్తనం ఉంటుందని అన్నారు. ఎటువంటి వర్గ వైఫల్యము తావు లేకుండా వైసీపీ అభ్యర్థిగా త్వరగా ఎంపిక చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వేగుల పట్టాభిరామయ్య చౌదరి, రెడ్డి రాధాకృష్ణ, పుట్టా కృష్ణబాబు వైసీపీ కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగించారు. మాజీ జెడ్పీటీసీ చుండ్రు చిట్టిబాబు, విధి వెంకటరెడ్డి, గుంగుమల రాజాబాబు, కవల శ్రీనివాస్, కట్టా మురళి, కోరిపల్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన సోదరులు అందరూ సూచించారో వారికి మాత్రమే వాలంటీర్లు కింద ఇవ్వడం జరిగింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సెక్రటరీ రిటర్న్ పెట్టి అత్యంత పారదర్శకంగా అంటే ట్రాన్స్పరెన్సీగా మంచి మంచి ఉద్యోగస్తుల్ని నియమించి గ్రామ సెక్రటరీలు పెట్టారు. ఇప్పుడు ఏమిటంటే మీ అందరికీ తెలుసు, గతంలో జనభూమి తోటి గారు ఏమైతే చెప్పి వాళ్ళ భయభక్తులతోటో లేకపోతే భయంతోటో ఏదో భక్తితోటో మాలేపు మలుచుకున్నారో, ఈ రోజున కూడా మీరు అదే చేయండి. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మొన్నే అచ్యుతాపురం వడ్లమురికి బోస్ గారు ఇళ్ల స్థలాలకి పట్టాలు ఇచ్చారు. స్థానిక సంస్థల్లో ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలనే దానిపై ఏర్పాటు చేశారు కాబట్టి దీనిపై మన డిప్యూటీ చైర్మన్ గారు కొండ పెద్దలు కూడా దిశానిర్దేశం చేస్తారు కాబట్టి ముందుగా అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఏం చెప్పారు ఏం చేశారు, ఆ రెండే మనకి. పెన్షన్లు ఇచ్చారు, వాళ్ళు చెప్పిన వాడికి ఇచ్చుకున్నారు. జనభూ కమిటీ పేరు పెట్టింది, వాళ్ళకి నచ్చిన వాడికి ఇచ్చుకున్నారు. మనం ఎన్నో చూసాం, లాస్ట్ టైం గవర్నమెంట్ లో చెప్పిన ఈ రోజు మనకి ఎందుకు సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేయబట్టి చూడండి. ఎవరైతే సపోర్ట్ చేయలేదో వాళ్ళకి మళ్ళీ వచ్చే సంవత్సరం అమౌంట్ రాదని చెప్పండి. అలాగే రైతు భరోసా ఎందుకు వేయరు వాళ్ళ ఓట్లు, ఎంతో లబ్ధి పొందారు మన వల్ల రైతు భరోసా వల్ల. మొన్న యాంకర్లో ఒక రైతులు కొంతమందికి ఏదో చచ్చిపోతే 30,000 రూపాయలు ఇచ్చామని చెప్పి మన ఇక్కడ పశువు డాక్టర్ గారు చెప్పారు. ఎవరిచ్చారు ఇంతవరకు, మన ప్రభుత్వం ఇచ్చింది, ఎందుకే రోడ్లు అడగండి. మళ్ళీ ఇటువంటి అవకాశాలే మీరు వదులుకోకండి, మీరు ఖచ్చితంగా అందరినీ డిమాండ్ చేయండి, మాకు ఓటు వేసి తీరవలసిందని చెప్పండి, ఏం పర్లేదు ఖచ్చితంగా ఓటు వేస్తారు. ఏమైతే జనభూమి కమిటీ కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని వాళ్ళ చేతులు పెట్టుకుని వాళ్ళకి అనుకూలంగా వినియోగించుకున్నారో, ఈ ఏళ్ళ మనం రేపు పొద్దున్న నేర్చుకున్న అయిపోతుంది, అన్ని అయిపోతుంది, మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏమీ పర్లేదు. అంతా మనకు అనుకూలంగా జరిగేలాగే చూడి చూసి మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించి మన మండలాన్ని మనం కైవసం చేసుకుందాం. మీరేమి ఎవరికే భయపడకూడదు. మన భోజనాలు పెద్ద ఆయన ఉంటే చెప్తుంటారు, మనకి ఈ టైం వచ్చింది, మీరు పెన్షన్లు ఇచ్చేద్దాం లేకపోతే ఇళ్ల స్థలాలు ఇచ్చేద్దాం అని చెప్పి ఖచ్చితంగా ఆపుదాం అని చెప్పండి, ఏమి పర్లేదు. నేను మీకు అందరికీ మద్దతుగా ఉన్నా. ఎక్కడైనా పొరపాటు జరుగుతున్నప్పుడు వారి కానీ దాన్ని నిర్ధారణ చేయగలిగితే ఇమీడియట్గా అతను అభ్యర్థిని ఎన్నిక దాకా పోవడం డిస్క్వాలిఫై అవుతారు. ఒకవేళ ఎన్నికైనా తర్వాత డిస్క్వాలిఫై అవుతారు. అది ఆ చట్టం యొక్క ప్రధానమైనటువంటి అంశం ఆ చట్టం. మరి మనం కొంచెం జాగ్రత్తగా మాత్రం ఎన్నికలు మనం ఆలోచించి మరి నడిచిపోవాల్సినటువంటి అవసరం ఉంది అని
మూడవది ఈ ఎన్నికల సమయం చాలా సెన్సిటివ్, అతి చిన్నది కూడా అతిపెద్ద విషయంగా తగాదగ పెంచి మరి దాన్ని రక్షణ చేసే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ 15 రోజుల తర్వాత మనం అనుకోవచ్చు అటువంటి కొంచెం వివాదాలని దగ్గరికి రానివ్వద్దు, దయచేసి అనుకుంటాం వివాదం రానివ్వడం. ఎక్కడైనా పొరపాటు వివాదం వచ్చినా పెద్దలు సరి చేసినప్పుడు మరి పిల్లలు ముఖ్యంగా దాన్ని తల ఉంచాలి. మనం అందరూ పెద్దలు ఎప్పుడు కూడా శాంతిగా ఉండవు మన గ్రామాన్ని కోరుకు. సీనియర్ కౌన్సిల్ సభ్యుడు శ్రీరెడ్డి రాజబాబు అదేవిధంగా మండల అన్ని నేను ఎదుగును కాబట్టి నేను ఎందుకు ఖచ్చితంగా చెప్తాను, నేను అవసరమైతే పోసుకొని డిమాండ్ చేసినా సరే ఆ లాభం అని చెప్పి మీరు అంతర్నాలను నా నేర్పు మళ్ళించి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం కదిరేపల్లి గ్రామం వద్ద ప్రభుత్వ వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. స్వాగతం. రాయవరం మండలం రాయవరంలో వైఎస్ఆర్సీపీ మండల కార్యకర్తల సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అధ్యక్షత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోస్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంతో కార్యకర్తలు నాయకులు అందరూ కష్టపడి పనిచేయాలని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వం చేసిన మంచి పనులను అభివృద్ధి కార్యక్రమాలుగా ప్రజలందరికీ తెలియజేస్తూ జరగబోయే స్థానిక ఎంపీడీసీ జెడ్పీడీసీ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని అత్యధిక మెజారిటీతో ఓటు వేసి గెలిపించాలని, వర్గపోరు ఉండకూడదని, చాలా కాలం తర్వాత కష్టపడితే ప్రభుత్వం వచ్చిందని, ప్రభుత్వానికి విలువలు తీసుకురావాలని ఆయన కోరారు. త్యాగం చేస్తేనే విలువ ఉంటుందని, త్యాగాల వల్లే మనకు మంచి అవకాశాలు వస్తాయని కార్యకర్తలకు ఆయన హితబోధ చేస్తారు. ఈ సందర్భంగా సిరిపాలపు శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని వాదనలు తిరిగినటువంటి ఏకైక వ్యక్తి మన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని గర్వంగా చెప్పుకోవచ్చు. ఇవాళ అలా తిరగమే కాదు, నిజంగా 145 కోట్ల రూపాయలు మనకు రోడ్లు, రైళ్లు, బిల్డింగ్స్, సచివాలయాలు, మండపేటలో 100 పడకల హాస్పిటల్ అనేకమైనటువంటి సంక్షేమ పథకాలని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే రాష్ట్రానికి మన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మన నియోజకవర్గానికి అతి తక్కువ కాలంలోనే అందించి మనందరము ప్రజల వద్దకు ఓట్ వేయటువంటి అవకాశాన్ని మనం ఏదో వ్యాధాలు పెట్టుకుని ఏ ఒక్క సీట్లు పోయినా నేను పొందుతున్నా పోసిగానే మన మొహం చూపించా మన చిటికి మాట్లాడుతుంటే మన మక్కలు కూర్చోబెట్టుకుని మన మంచి అనుకుంటున్నా లేదా మనం ఆయనకి మన మండలంలో ప్రతి ఊరు నెగ్గింటి గిఫ్ట్గా ఇస్తారని మీ అందరి తరఫున ఎన్నో పథకాల వర్గాలకు మేలు చేసే పథకాలు అమలు చేస్తున్నాం. ముఖ్యంగా విద్యా వైద్యం పేదల పథకాలు అనే పేరుతో సీఎం గారు ముందుకు వెళ్తున్నారు. మరి 26 లక్షల మందికి ఒకేసారి ఇళ్ళు పట్టాలి ఇవ్వడం అనేది మన దేశంలోనే అద్భుతమైన ఘటన. కార్యకర్తలు ప్రభుత్వం చేస్తున్న ఈ పనులన్నింటినీ కూడా ప్రజల మధ్యలోకి తీసుకువెళ్ళాలి. తమ ప్రజలు తమ ఓట్లతో అభివృద్ధి కట్టబడి
జగనన్న గ్రామ సచివాలయాలు జయప్రదంగా నడుస్తున్నాయి. మరి వృద్ధులకి ఇంటి దగ్గరే పెన్షన్స్ కూడా అందుతున్నాయి. ఇక అమ్మఒడి పథకం అయితే ఎంత అద్భుతమైన ఫలితాలు ఇస్తుందో అది మనకి మీ అందరికీ కూడా తెలిసిందే. మనల్ని వేలేది చూపించడానికి ప్రతిపక్షానికి అసలు అవకాశం అనేది లేదు. కానీ చిన్న పాపనైనా పెద్ద కథతో కొట్టాలనే సామెతను మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎన్నికల్లో వైసీపీకి మీ అందరి ఓట్లో వేసి అత్యధిక మెజారిటీతో మన వైఎస్ఆర్సీపీని గెలిపించుకోవాలి. ప్రత్యర్థులకు కూడా మనం ఎక్కువ ఈ ఓట్లు వచ్చేలాగా చూసుకోవాలి. పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎన్నికల్లో మన వైసీపీ ఎంత గొప్ప విజయాన్ని సాధించిందో అదే విధంగా మన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అంత గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మార్కెట్ కమిటీ అధ్యక్షుడు సోదరిమణి శ్రీమతి రిమణజారెడ్డి గారు, మనందరికీ పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మిత్రులు, వివేకుల ప్రతాపరెడ్డి గారు, పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ పాపారాయుడు గారు, రెడ్డి రాజబాబు గారు, ఈ ఎన్నికలకు పరిశీలనకు వచ్చేటువంటి జిల్లా పరిషత్తులో అభిషు లేడర్ కొత్తపేట శాసనసభ నియోజకవర్గానికి ఉన్నటువంటి ప్రసన్న కుమార్ గారు, వేదిక పెద్దలు బాహుతులైనటువంటి రాయమండ్రి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి కార్యకర్తల నిర్మాతల పాత్రికేయులు, సోదరుల అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. స్వర్గీయ శ్రీ నయాల సభ్యుల సన్నిధిలో మరి 20 వారు స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ వారి గౌరవ ఆశీస్సులతో మరి గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను రాజ్యసభకు మరి పంపించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. గ్రామ సర్పంచిగా 3 సార్లు శాసనసభ సభ్యుడిగా 1 సారి శాసనాన్ని మన ప్రాంతానికి అందరికీ ఉపయోగపడదు. ఎందుకంటే మన డిప్యూటీ సీఎం శ్రీ పిల్లి సుభాష్ చంద్ర బోస్ గారికి రాజ్యసభ సభ్యుడిగా అనౌన్స్ చేశారు. రాజ్యసభ సభ్యుడిగా మన జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులతో మీ అందరి ఆశీస్సులతో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన ప్రమాణమైన గానాన్ని మీటింగ్ 4 అడుగులు పెట్టుకుందాం. మీ అందరూ స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా రాజానాయుడు నియోజకవర్గంలో పుణ్యక్షేత్రం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు దాదాపు 200 మంది బీసీ జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. జై జనసేన. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. బహుజనుల రాజ్యాధికారం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న సమయంలో ఒక దూతారులాగా మనకు తెలిసింది శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ మాట 2014 నుంచి కూడా మనం చెప్తున్నా వస్తున్నాం. ఈ రాజ్యాధికారం సాధించాలంటే
ఒక పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమని కూడా అనేక సందర్భాల్లో మీ అందరి కూడా మేము అనేక వేదిక ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ రోజున పుణ్యక్షేత్రం వేదికగా ఈ రోజున బహుజనులు ఉన్న సోదరులందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ అవడం అనేది నిజంగా రాజ్యాధికారం వైపు అడుగులు వేయడానికి ఒక శుభ పరిణామంగా పవన్ కళ్యాణ్ మార్పులే. మా రాజానగరం మండలంలో పుణ్యక్షేత్రం వైపు నుంచి చూపించాలి. రేపు నుంచి తండోపతండాలుగా ఈ రాజమేని రూరల్ మండలంలో కావాలి. రూరల్ ఎన్నికలు ఎన్నికలు లేవు, రాజానగరం మండలంలో చిన్నగా ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీలో జాయిన్ అయ్యి బలోపేతం చేసి బహుజన సత్తా ఏదో రాజ్యాధికారం కోసం ఎదురు చూస్తున్న సామాన్య మిత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కలిసికట్టుగా సాధిస్తేనే రాజ్యాధికారం సాధ్యపడుతుందనే ఒక అంశాన్ని మనం ప్రతి ఒక్కరు గుర్తెరిగి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపించిన సూచనలు కానివ్వండి, అలాగే మహాత్మా జ్యోతిరావు గారు పూలే గారు చూపించిన మార్గాన్ని కానివ్వండి, అనుసరించే ఏకైక నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో పుట్టారు అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు అనుకోరు. రాబోయే తరం మంది మార్పు కోసం మన అందరూ చైతన్యవంతులు అయి జనసేన పార్టీతో పేరుగా వెళ్దాం, రాజ్యాధికారాలు సాధించుకుందాం. ఈ అవకాశాన్ని కల్పించిన పుణ్యక్షేత్ర సోదర సోదరులందరికీ, అలాగే పెద్దలు రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు దుర్గేష్ గారికి, సోదరి సోదరమణికి, అలాగే చిన్న గారికి, శ్రీరామ్ గారికి, అలాగే మిత్రులందరికీ కూడా ఇప్పుడు జాయిన్ అయిపోతున్న భాస్కర్ గారికి కూడా స్వాగతం పలుకుతున్న మనస్ఫూర్తిగా. ఇక్కడ విజయం తగ్గి జెండా ఎగురుతుంది, జనసేన పార్టీ జెండా మొత్తం ఎంపీడీసీ జెడ్పీడీసీ అలాగే స్థానిక ప్రెసిడెంట్ ఎలక్షన్ లో కూడా మనమే జెండా ఎగరైపోతున్నాం. అలాగే నా సోదరుడు కాశీ గారు కూడా ఇప్పుడే చెప్పారు సారు, వారికి కూడా నాకు వాళ్ళ మిసెస్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా రాజానగరంలో జనసేన జెండా ఎగరబోతుంది, దానికి మనందరం కూడా సైనికులపై కదిలే కథం తొక్కుతూ పవన్ కళ్యాణ్ గారికి తోడు నేనే ఉండి స్థానిక ఎన్నికల్లో మనం విజయం సాధిద్దామని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పుణ్యక్షేత్ర మిత్రులందరికీ, అలాగే మన ఏరబాబు గారికి, నూతనంగా నిర్మాణం చేపట్టిన దేవాలయ పనులు నిమిత్తం గత 6 నెలలుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ తన సొంత పొలాలను వ్యవసాయం పనులు చేసుకుంటూ గ్రామంలో నూతన దేవాలయ నిర్మాణంలో పూర్తి కావున్న వాటికి ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసుకుంటూ రఘువీర ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు సైతం దూరంగా ఉంటున్నారు. రఘువీర ప్రస్తుతం దేవాలయ నిర్మాణ పనుల్లోనే బిజీగా ఉండడంతో ఇప్పటికి జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ వ్యక్తి తరపున గాని ఏ పార్టీ తరపున గాని ప్రచారం ఎక్కడ పాల్గొనని చెప్పారు. యాక్టివ్గా సోషల్ మీడియాలో అవాస్తవమైనటువంటివి ఫేస్బుక్ లో కానీ లేకపోతే వాట్సాప్ లో కానీ పెట్టినప్పుడు క్రిమినల్ కేసులు పెడతా ఉన్నారు. నేను రాష్ట్ర పోలీసుల్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఇటువంటివి ఎవరైతే రఘువీరారెడ్డి జగన్ పార్టీలో చేరుతున్నాడు అనేటువంటి నిన్న ఈ రోజు పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతా ఉంది. ఎవరైతే దీన్ని ప్రమోట్ చేస్తారో వెంటనే వాళ్ల మీద క్రిమినల్ కేసులు పెట్టాలి, అరెస్టులు చేయాలి. నేను ఇప్పటికే చాలాసార్లు వివరణ ఇచ్చినాను, 7-8 ఏళ్లుగా ఇదే సరిపోయింది నాకు, వివరణ ఇవ్వడమే సరిపోయింది. దురదృష్టం జగన్ పార్టీ వచ్చిన రోజు నుంచి ఇదే. ఈ మధ్యకాలంలో మళ్ళీ తెలుగుదేశం అన్నారు, బీజేపీ కూడా అన్నారు. గంగులూరు పాకలు ఎంపీటీసీ అభ్యర్థిగా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన భీష్మ కాపవరం మండలం పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి బిక్వోల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారిక నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా భీష్ముడు మాట్లాడుతూ, మాది ఎంతో వెనుకబడిన గ్రామం అని నన్ను గెలిపిస్తే నా గ్రామాల అభివృద్ధికి పాటుపడతాయని ఆయన తెలిపారు. గ్రామ పెద్ద మాజీ ఎంపీడీసీ సత్యంశెట్టి రమణ మాట్లాడుతూ, మా గ్రామం నుండి 900 పైగా మెజారిటీతో ఓట్లు వేసి డాక్టర్ ఎమ్మెల్యేగా గెలిపించామని దానికన్నా కూడా ఎక్కువ ఓట్లు వేసి భీష్ముణ్ణి మా ప్రజలు గెలిపిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇలి నారాయణరావు, నిడదవోలు శ్రీను, కోసిన ద్వార పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మాది ఎంపీటీసీ ఎస్సీ రిజర్వ్డ్ అయింది.
ఎంపీటీసీ అభ్యర్థిగా మారెళ్ల భీష్మ అనే వ్యక్తిని మేమంతా కూడా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకొని అదేవిధంగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు కాపురం గ్రామం అంతా ఉంటే చెప్తున్నారు డాక్టర్ గారికి 949 ఓట్లు మెజార్టీ వచ్చింది. అదే మెజార్టీ ఈ బీఎస్కి కూడా రావాలని చెప్పేసి అందరూ కోరుకుంటారు. ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ మా కాపురం బిక్కోల మండలం కాపురం గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్ ఎంపీసీ రావడం జరిగింది. దాని నిమిత్తం మా గ్రామం తర్వాత మా ఎస్సీ సోదరులంతా కూడా అభ్యర్థిని అంటే ఒక పార్టీ కష్టపడి ఒక కార్యకర్త సామాన్య కార్యకర్తని ఈ రోజున ఎన్నుకుని మరి తీసుకొచ్చి నామినేషన్ వేయించడం జరిగింది. మరి అదేవిధంగా భారీ మెజార్టీతో మేమందరం కూడా గెలుపునకు కృషి చేస్తామని మరి తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు కూడా మొన్న పోయిన రిజర్వేషన్ అయితే బీసీ రావడం జరిగింది. మళ్ళీ రిజర్వేషన్ మారడం వల్ల ఎస్సీ రావడం జరిగింది. అయినా సరే బీసీ మా బీసీ సోదరులందరూ కూడా ఒకే మాట మీద ఉండి ఇక్కడ మాకు పార్టీ ముఖ్యం అని అనే నినాదంతో మరి ముందుకెళ్తూ మా బీసీల సోదరులందరూ కూడా మరి అభ్యర్థి మరి మారెల భీష్మ గారి అభ్యర్థి విజయానికి కృషి చేస్తామని భారీ మెజార్టీని ఇస్తామని ఇచ్చి నా ఎమ్మెల్యే గారికి అలాగే మా మండలానికి కూడా మంచి పేరు తీసుకొస్తామని మా కాపురం గ్రామం తరఫున మేము అందరం కూడా మాటిస్తాం జరుగుతుంది.